బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహిళా కార్పొరేటర్ను కించపరిచేలా ఫోటో మార్పింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎల్బీనగర్లో సీసీఎస్లో శ్రీవాణి ఫిర్యాదు చేశారు. ప్రజాసామ్యబద్ధంగా మంత్రి సబిత ఇంద్రారెడ్డిని ప్రశ్నించుతుంటే అధికారాన్ని అడ్డుపెట్టుకుని తనపై 11 అక్రమ కేసులు బనాయించారని కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అన్నారు. వ్యక్తిగత దూషణలకు దిగితే సహించేది లేదని బీఆర్ఎస్ పార్టీ నాయకులకు శ్రీవాణి హెచ్చరించారు. అధికారంలో ఉన్నవారు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకునే పోలీసులు, ప్రతిపక్షాలు ఫిర్యాదు చేస్తే కనీసం పట్టించుకోవడం లేదని శ్రీవాణి ఆవేదన వ్యక్తం చేశారు. నా ఫోటోని మార్పు చేసి కొంతమంది సోషల్ మీడియాలో దాన్ని వైరల్ చేస్తూ ఉన్నారు. ఇది చూడండి, నా మెడలో పింక్ కండువా, టీఆర్ఎస్ కండువా వేసి మోడీ గారిని విమర్శించినట్టుగా ఇలా మార్ఫ్ చేసి పంపిస్తున్నారు. ఇది యాక్చువల్గా ఒక 1 వీక్ నుంచి కూడా నా ఫొటోస్ మార్ఫ్ చేస్తుంటే నేను కొంచెం సరేలే, కొంతమంది ఆకతాయిలు చిల్లర వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి వదిలేశాను. కానీ నిన్న సబితమ్మ గారి సోషల్ మీడియా గ్రూప్లో తన రోజువారీ తను ఎక్కడైతే ఓపెనింగ్స్ చేస్తుంది, తను ఏం పనులు చేస్తుంది అని చెప్పి అఫీషియల్ అంటే వాళ్ళు పెట్టే గ్రూప్లో ఆ గ్రూప్లో ఈ ఫోటో పెట్టారు. అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు ఇంతగనం దిగజారిపోతారా? మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బిడ్డల విషయంలో ఏదో గొప్పలు మాట్లాడతారు, తెలంగాణ గురించి మాట్లాడతారు, అలాంటిది ఇంత దిగజారిపోతారా అని అనిపిస్తుంది. ఈరోజు నా మెడలో ఉన్న కండువాని మార్చారు, మెసేజ్లని చేంజ్ చేస్తున్నారు, ఇంకెంత దిగజారిపోయి వాటి మార్పు చేస్తారు, ఇలాగే వదిలేస్తే ఎలా అని చెప్పి నేను నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నా